టూ డీజీ డ్రగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఉండే ట్రెండింగ్ వర్డ్ ఇది టూ డీజీ డ్రగ్ అంటే టూ డియాక్సీ డి గ్లూకోజ్ మాలిక్యూల్ని షార్ట్ ఫామ్గా టూ డీజీ అంటారు దీన్ని డెవలప్ చేసింది ఇన్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలిడ్ సైన్సెస్ ఇది డిఆర్డిఓలో ఒక పార్ట్ వీళ్ళు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీతో కలిసి ఈ డ్రగ్ని డెవలప్ చేశారు అయితే ఈ డ్రగ్ మనకి పౌడర్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది దాన్ని మనం వాటర్లో కలుపుకొని త్రాగాల్సి ఉంటుంది ఈ డ్రగ్ని చాలామంది వ్యాక్సిన్కి ఆల్టర్నేట్ అనుకుంటున్నారు కానీ అలా కాదు వ్యాక్సిన్ అంటే మనకి బాడీలోకి రోగాన్ని ఎంటర్ అవ్వకుండా చేసేది కానీ టూ డీజీ డ్రగ్ వైరస్తో బాడీ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యాక పేషెంట్ ఆక్సిజన్పై డిపెండ్ అవ్వకుండా చేస్తుంది సో వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా పేషెంట్ సివియర్ కండిషన్లో ఉంటే ఈ డ్రగ్ని తీసుకోవచ్చు యునో అందరికీ తెలుసు కరోనాతో ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల మన దేశంలో డెత్ రేట్ ఈ రేంజ్లో పెరిగింది కానీ ఈ డ్రగ్ మనకి పేషెంట్ ఆక్సిజన్పై డిపెండ్ అవ్వకుండా కాపాడుతుంది అని చెప్తున్నారు ఈ టూ డీజీ డ్రగ్ ఎలా పనిచేస్తుంది అంటే ముందుగా వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ ఉంటాయి కదా వాటిని టార్గెట్ చేసి అక్కడ పేరుకుపోయి ఆ వైరస్ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఆ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన సెల్స్కి పోషక పదార్థాలు అందకుండా చేసి ఆ సెల్స్ని చంపుతుంది సో దాంతో ఆ వైరస్ కూడా చనిపోతుంది అండ్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఇన్మాస్ వాళ్ళు సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మైక్రోబయాలజీతో కలిపి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఈ టూ డీజీ మాలిక్యూల్ కోవిడ్ వైరస్ని కంట్రోల్ చేసేదిగా వాటి గ్రోత్ ఆపగలిగేదిగా కనుక్కున్నారు సో మే రెండు వేల ఇరవైలో డిసిజేఐ అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి సెకండ్ ఫేజ్ ట్రయల్స్కి పర్మిషన్ ఇచ్చారు సో ఈ సెకండ్ ఫేజ్ ట్రయల్స్ని రెండు వేల ఇరవైలో మే నుండి అక్టోబర్ వరకు దేశం మొత్తంగా ముందుగా ఆరు తర్వాత పదకొండు హాస్పిటల్స్లో పేషెంట్స్పై ట్రయల్స్ కండక్ట్ చేశారు అండ్ అక్కడ బెటర్ రిజల్ట్స్ రావడంతో డీసీజీఐ వాళ్ళు ఈసారి థర్డ్ ఫేజ్ ట్రయల్స్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ని నవంబర్ రెండు వేల ఇరవై నుండి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ కనిపిస్తున్న స్టేట్స్లో ఇరవై ఏడు కోవిడ్ హాస్పిటల్స్ని సెలెక్ట్ చేసి అందులో రెండు వందల ఇరవై పేషెంట్స్పై టెస్ట్ చేశారు ఈ పేషెంట్స్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు సివియర్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ డ్రగ్ ఇవ్వని పేషెంట్స్లో కంపేర్ చేస్తే ఇచ్చిన పేషెంట్స్ చాలా తొందరగా రికవర్ అవ్వడం ఇంకా ఆక్సిజన్పై డిపెండ్ అవ్వకుండా ఉండడం గమనించారు సో అందుకే మే నైన్త్ రెండు వేల ఇరవై ఒకటిన డిసిజేఐ వాళ్ళు ఈ డ్రగ్కి ఎమర్జెన్సీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సో అందుకే డిఆర్డిఓ చీఫ్ జి సతీష్ రెడ్డి గారు మే లెవెంత్న టెన్ థౌజండ్ ప్యాకెట్స్ వరకు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పారు అండ్ ఇంకొన్ని రోజుల్లోనే ఈ దేశానికి సరిపోయినంత డ్రగ్ని తయారు చేస్తామని కూడా చెప్తున్నారు సో మనం దానికోసం వెయిట్ చేయాల్సి ఉంది అయితే ఈ డ్రగ్ మనకి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఉండవచ్చు అంట ఇందులో గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చి రేటు తగ్గుతుందనేసి ఇన్ఫర్మేషన్ అండ్ మీతో ఇంకో విషయం నేను షేర్ చేసుకోవాలి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివాను అందులో ఎలా ఉందంటే కరోనాకి స్పష్టమైన చికిత్స అంటూ ఏం లేదు ఏదో సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మందుల్ని ట్రీట్మెంట్కి యూజ్ చేస్తున్నారు ఇందులో ప్లాస్మా థెరపీ కూడా ఒకటి ఈ ప్లాస్మా థెరపీ అంటే వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ రికవర్ అయ్యాక ఆ బాడీ నుండి బ్లడ్ తీసి ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు సో ఆ బ్లడ్లో యాంటీబాడీస్ ఆల్రెడీ రెడీ అయి ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్ట్ ఉన్న పేషెంట్ బాడీ సెల్స్ వైరస్తో ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ని కోవిడ్ పేషెంట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు సో ఎవరైనా ఈ ప్లాస్మా డొనేట్ చేయాలనుకుంటే ఆ పేషెంట్ ఖచ్చితంగా రికవర్ అయ్యి ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ అయి ఉండాలి అండ్ వాళ్ళ యొక్క వయస్సు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల ఉండాలి అండ్ వాళ్ళ వెయిట్ ఖచ్చితంగా ఫిఫ్టీ కేజీస్ కంటే అబోవ్ అయి ఉండాలి అండ్ రీసెంట్గా ఐసీఎంఆర్ ఈ కోవిడ్ పేషెంట్స్లో ప్లాస్మా థెరపీ ఎటువంటి చేంజ్ చూపించట్లేదని అండ్ డెత్ రేట్స్ తగ్గించడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్తూ ఉన్నారు అండ్ ఒక ప్రముఖ డాక్టర్ రమన్ గంగ్ కేడ్కర్ గారు ద ప్రింట్ వెబ్ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సివియర్ కండిషన్లో ఉన్న పేషెంట్స్కి ప్లాస్మా థెరపీ చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేకపోగా వైరస్ నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో రూపాంతరం చెందుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్ రవి గారి సర్వేలో తేలిందని గుర్తు చేశారు సో అండ్ మీలో ఎవరికైనా ఈ కోవిడ్ పేషెంట్స్కి ప్లాస్మా థెరపీ చేయడం కరెక్టా కాదా అని మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తెలీదండి తెలియదు అంటే విన్నాను ఇలాంటి మీమ్స్ మాత్రం పెట్టద్దు